హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఈరోజు నేను మెడ్సి ఐవీఎఫ్ హాస్పిటల్లో ఉన్నానండి. ఈరోజు మనతో పాటు ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ రాగ సంహిత గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో మ్యామ్. హలో అండి. ప్రజెంట్ డేస్లో ఇన్ఫెర్టిలిటీ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఐయుఐ ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, అసలు ఐయుఐ అంటే ఏంటి, ఐవీఎఫ్ కి ఎప్పుడు వెళ్తారు, ఏ స్టెప్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి డాక్టర్. ఫస్ట్ మనం ఏంటంటే, ఇన్ఫెర్టిలిటీకి వెళ్ళాలి అంటే అదర్ పేషెంట్ సిచ్యువేషన్ ఎలా ఉండాలి, ఏ టైంలో ఈ స్టెప్ తీసుకోవాలంటారు అసలు? సో ఫస్ట్, ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి, పెళ్ళయ్యి ఇద్దరు 1 ఇయర్ పాటు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఇన్ఫర్టిలిటీ అంటాం. అదే 35 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏజ్, ఈ డ్యూరేషన్ 6 మంత్స్ కి కట్ చేసేస్తారు. అంటే 6 మంత్స్ ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రాకపోతే వి కాల్ ఇట్ ఇన్ఫర్టిలిటీ. సో ఇలాంటి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని అంటాము. సో అక్కడ ఏంటి, ఫస్ట్ ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది చేసుకుంటాం అన్నమాట. రాగానే ఐవీఎఫ్ ఎవరికి చెప్పం. ఇన్ఫర్టిలిటీలో చాలా మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటాము. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. నెక్స్ట్ ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఓకే, సో ఎవరికి ఏది చెప్తాం అనేది పేషెంట్ బట్టి ఉంటుంది, ఏజ్ బట్టి, ఫీమేల్ ఫ్యాక్టర్ బట్టి, మేల్ ఫ్యాక్టర్ బట్టి. సో ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ ఎలా చేసుకుంటాం, ఉమెన్ కి వచ్చేసి కొన్ని బ్లడ్ టెస్ట్స్ స్కాన్ చేసుకుంటాం. ఇప్పుడు బ్లడ్ టెస్ట్లో ఏవి ఇంపార్టెంట్ అని అంటే, యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్, క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ గురించి చెప్తుంది. అలానే కొన్ని హార్మోన్స్ చూసుకుంటాం. ఈ హార్మోన్స్ కనుక మనకు డీరేంజ్డ్ ఉంటే ఇది ప్రెగ్నెన్సీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఏంటేంటి, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఈ హార్మోన్స్ కూడా సజెస్ట్ చేస్తాం. షుగర్స్, డయాబెటీస్ ఉన్నప్పుడు మనకు ఫర్టిలిటీ అనేది డిక్లైన్ ఉంటుంది కాబట్టి సజెస్ట్ చేస్తాం. అదే ఒక స్కాన్ కూడా చేసుకుంటాం అనమాట. స్కాన్ ఏ రోజు బెస్ట్ చేస్తానికి అని అంటే, ఫస్ట్ 3 డేస్ ఇస్ ద బెస్ట్ టైం టు డూ స్కాన్. పీరియడ్ వచ్చింది ఫస్ట్ 3 డేస్. స్కాన్లో ఏం చూసుకుంటాం, యూట్రస్ బాగుందా, యూట్రస్లో ఉన్న లోపల ఎండోమెట్రియల్ లేయర్ బాగుందా, ఏమైనా గడ్డలు ఉన్నాయా యూట్రస్లో, రెండు వైపు ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, దాన్ని యాంట్రల్ ఫాలికులర్ కౌంట్ అని అంటాం అనమాట. ఫస్ట్ 3 డేస్లో మనకి తెలుస్తుంది ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, దాంట్లో ఏమైనా సిస్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం చూసుకుంటాం. దీన్ని బట్టి తనకు మరీ తక్కువ ఎగ్స్ ఉంటే ఒకలాగా ఉంటుంది ట్రీట్మెంట్. అప్పుడు ఐయుఐ ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఎక్కువ పడుతుంది తెలిసినట్టు. నెక్స్ట్ మెన్కి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మెన్ అంటే ఏంటంటే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ నాకు ఉందని డినయల్లో ఉంటారు. అంతే, ఏదున్నా ఉమెన్ వల్లే అన్నట్టు ఉంటుంది, ఎస్పెషలీ సొసైటీలో. ముందు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా లేడీ వాళ్ళ వైఫ్ ని పంపిస్తారు, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి మాత్రం హాస్పిటల్కి రావు, అక్కడ కొంచెం డిలే అయిపోతుంది. అవునవును, డిలే అయిపోద్ది. ఇద్దరు వచ్చినా కూడా మా వైఫ్ ని చూడండి, మా వైఫ్ ని చూడండి, సరే మీ స్పర్మ్ అనాలిసిస్ ఇవ్వండి అని అంటే చూద్దాం చూద్దాం అంటారు, కానీ మీరు. సో మనకు తెలవాల్సింది ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్, హాఫ్ మేల్ వల్ల ఉంటుంది, హాఫ్ ఫీమేల్ వల్ల ఉంటుంది ఫ్యాక్టర్. సో మేల్లో మనం ఇలానే కొన్ని హార్మోన్స్ చేసుకుంటాము. అది కాకుండా మెయిన్ ఏంటి ఇంపార్టెంట్ అంటే సీమన్ అనాలిసిస్. ఓకే, వీర్యం పరీక్ష చేస్తాం. దాంట్లో కౌంట్ ఎలా ఉంది, నార్మలీ 15 మిలియన్ కన్నా ఎక్కువ ఉంటే మంచిగా ఉంది అని అనుకుంటాం అన్నమాట. సో ఈ కౌంట్ మరీ తక్కువ ఉన్నప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళమంటాం. కౌంట్ కొంచెం పర్లేదు, మోటిలిటీ బాగుంది అని అన్నప్పుడు ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్కి వెళ్తాము. సో ఇలా మనకి వీ విల్ బేస్డ్ ఆన్ ఈచ్ సిచ్యువేషన్ మనం పెట్టుకుంటాం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి ఇదే అనేది ఏమి ఉండదు. సో పేషెంట్ బట్టి, అదే కాకుండా వాళ్ళ ఎఫోర్డబిలిటీ కూడా చూసుకోవాలి కదండి, అందరూ ఐవీఎఫ్కి ఎఫోర్డబిలిటీ ఉండదు. సో అలాంటప్పుడు మనం కొన్ని ఐయుఐలోనే కొన్ని స్పెషల్ పద్ధతుల్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూసుకుంటాం. ఇప్పుడు ఈ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఎలా ఉంటాయి ఐయుఐలో, ఎలా ఉంటాయి? నార్మలీ చెప్తానండి, అన్నీ బాగున్నాయని అనుకుంటే ఐయుఐలో 15% వరకు సక్సెస్ రేట్ ఇస్తారు. ఇంతకన్నా ఎక్కువ ఇస్తున్నారు అని అంటే వీ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ ఇట్. 15% వరకు ఇచ్చుకోవచ్చు మనం సక్సెస్ రేటు. ఇన్ ఐవీఎఫ్ 40-50% ఉంటుంది సక్సెస్ రేట్, అన్నీ బాగున్నాయి అనుకుంటే. ఈచ్ ఫ్యాక్టర్తో 5% తగ్గిపోతుంది. సపోజ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, ఆర్ అసలు లేదు, ఎజోస్పెర్మియా ఉంది, అలాంటప్పుడు ఒక 5-10% తగ్గించేస్తూ ఉంటాం అన్నమాట మనం. ఓకే, సక్సెస్ రేట్ అనేది. సో మేము ముందే పేషెంట్కి కౌన్సిల్ చేస్తాం, ఇదండి సక్సెస్ రేటు. సో దీ ఆలోచించే మీరు ముందుకెళ్ళండి. మనం ఒకసారి ఫెయిల్ అయింది అనుకోండి, సెకండ్ టైం మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఏమైనా గ్యాప్ తీసుకుంటారా, లేకపోతే డేస్ కానీ మంత్స్ కానీ ఏమైనా పీరియడ్? ఓకే ఓకే, నెక్స్ట్ పీరియడ్ రాగానే చేసేయచ్చు అండి, అలా ఏం లేదు. గ్యాప్ ఏం అవసరం, కొంచెం ఏమైనా డిఫరెంట్గా ట్రై చేయొచ్చా ఈసారి అని. కొన్ని అప్పుడు ఏంటి, అన్ని టెస్ట్ ఫస్ట్లోనే చెప్పామండి, అందరికి అవసరం ఉండవు. థ్రాంబోఫిలియా టెస్ట్ అని, ఇప్పుడు సపోజ్ నెగిటివ్ వచ్చింది అనుకోండి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి యూట్రస్,
యూట్రస్ బ్లడ్ సప్లై అందుతుందా లేదా అని రూల్అవుట్ చేయడానికి థ్రాంబోఫిలియా టెస్ట్ చేసుకోమంటాం. యూట్రస్ లోపల బాగుందా లేదా అని ఒక స్కోప్ పెట్టి చూస్తాం, హిస్టరోస్కోపీ అది చేసుకోమంటాము. దాని తర్వాత ఎంబ్రియోకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్స్ అని వచ్చినాయి. సో ఇలా డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్ ఎఫోర్డబిలిటీ ఆఫ్ ద పేషెంట్ మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట నెగటివ్స్ వచ్చినప్పుడు. ఓకే డాక్టర్, ఈ ప్రాసెస్కి వెళ్ళడానికి ముందు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతుంది. కొంతమంది లేడీస్ భయపడిపోతూ ఉంటారు, కొంతమంది బడ్జెట్ మనం ఎఫర్ట్ చేయగలమా లేదా అని భయపడిపోతూ ఉంటారు. ఈ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ని మనం రెగ్యులర్గా చూస్తాము. అసలు వాళ్ళకి ఆ కొన్ని డౌట్స్ క్లారిఫై చేయాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు డాక్టర్? ఒక్క మాటలో నేను ఏం చెప్తా అంటే అందరికీ ఐవీఎఫ్ మేము చేయం, మేమే కాదు ఎవరూ నాకు తెలిసి చేయరు, భయపడకండి. కొంతమందికి ఏంటంటే చిన్న థైరాయిడ్ హైగా ఉండి థైరాయిడ్ని మేము కంట్రోల్ చేయగానే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేస్తుంది. మాకు సంతోషం ఎప్పుడు ఎక్కువగా వస్తుంది అని అంటే న్యాచురల్గా కన్సీవ్ అయితేనే వస్తుంది. ఇంత చేసి ఐవీఎఫ్లో ఇంత కష్టపడి ప్రెగ్నెన్సీ వస్తే సంతోషమే, కానీ ఇదంతా కాకుండా అసలు సింపుల్ మెథడ్స్తోనే వచ్చేస్తే దానికన్నా సంతోషమే ఉందండి. సో ఫస్ట్ భయపడకండి, అందరికీ అన్నీ అవసరం ఉండవు. కొంతమందికి జస్ట్ వెయిట్ లాస్ అవ్వు అని కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాం, దాంతో సరిపోతే. కొంతమంది థైరాయిడ్ ట్యాబ్లెట్స్తో సరిపోద్ది, కొంతమంది ట్యూబ్ టెస్ట్ చేస్తామండి ఓపెన్ ఉన్నాయో లేదు చూడడానికి. ఆ ట్యూబ్ టెస్ట్ చేయగానే నెక్స్ట్ మంత్ కన్సీవ్ అయిపోతారు, ఏమైనా బ్లాక్స్ ఉన్నా పోతాయి అన్నమాట దాంట్లో. సో డోంట్ గెట్ స్కేర్డ్, ప్లీజ్ కమ్. డాక్టర్, ఇన్ఫెర్టిలిటీ ఒక ప్రాబ్లం అయితే ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ నడుస్తుంది, సెలబ్రిటీస్ అందరూ ఎగ్ ఫ్రీజింగ్ అని మనం చూస్తూ ఉన్నాము. ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు? ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా దాని గురించి? సో సెలబ్రిటీస్ అందరూ చేపించుకుంటున్నారంటే ఏంటంటే, మెయిన్లీ మనకి సెలబ్రిటీస్ అంటే ఏంటి, బిజీ ఉమెన్. సో టు బి వెరీ ఫ్రాంక్, బిజీ ఉమెన్ నీడ్ ఇట్, అంతే కదా. ఇప్పుడు మెన్ అనుకోండి, వాళ్ళకి పిల్లలు ఇదంతా ఎగ్జాక్ట్లీ ఎఫెక్ట్ చేయదు కదా రోజు వరకు. మీకు చిన్న స్టోరీ చెప్తాను. సో నేను జాబ్ అప్లై చేసుకున్నాను అనమాట రీసెంట్లీ, లైక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ జాబ్స్ అప్లై చేసుకున్నప్పుడు ఐ వాజ్ డినైడ్ అ జాబ్ ఒక ప్లేస్లో. ఎందుకు అని అంటే, మీకు పెళ్ళైంది కదండి, మీకు పిల్లలు పుట్టచ్చేమో ఇయర్ ఆర్ వాట్ ఎవర్ ఇంకో 2-3 ఇయర్స్లో మీకు పిల్లలు పుడితే అప్పుడు వర్క్ కాంప్రమైజ్ అయ్యింది, సో వీ కాంట్ టేక్ యు నౌ. అది చూడండి మరి ఎలా ఉందో. సో అది అది చూపించి జాబ్ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేశారు నాది. సో వాళ్ళు తప్ప అంటే నేనేం ఇప్పుడు వాళ్ళతో ఫైట్ చేసే అంత ఓపికలు అయితే మాకు లేవండి, అందరితో ఏమని చెప్పి మనం ఆర్గ్యూ చేస్తూ కూర్చుంటాం. అందుకనే సంథింగ్ లైక్ ఎగ్ ఫ్రీజింగ్ విల్ హెల్ప్ ఉమెన్ హూ ఆర్ వెరీ పర్సిస్టెంట్ ఆన్ కెరియర్ అనమాట, కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్. కానీ డెఫినెట్లీ ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ అ గుడ్ ఆప్షన్. దీనివల్ల నెగటివ్ ఎఫెక్ట్స్ అంటే లాంగ్ టర్మ్ ఏవి ఉండవు. ఆ ఇంజెక్షన్స్ ఇస్తామండి, ఎగ్ గ్రో అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. దానివల్ల బ్లోటింగ్ కానీ అలా అనిపించచ్చు, కానీ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు ఎగ్ ఫ్రీజింగ్. అండ్ ఎంబ్రియో ఫ్రీజింగ్ అని ఇంకోటి ఉంటుంది అనమాట. ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే, ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఉమెన్స్ ఎగ్స్ ని ఫ్రీజ్ చేయడం. మీరు 30 ఏళ్ళు అప్పుడు ఫ్రీజ్ చేసుకుంటే, మీరు 35 ఏళ్ళకి వాడుతున్నా కూడా దాన్ని, యూ విల్ గెట్ ఎ 30-year-old ఎగ్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఎగ్ కంపేర్డ్ టు యువర్ ఎగ్ నౌ కదండి. గ్యాప్ ఉంది కాబట్టి 30 ఏళ్ళ ఎగ్ ఎంతైనా బెటర్. సో అదొకటి. అది ఇంకోటి చూసుకుంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ పెళ్ళైంది, కానీ మీరు మీ ఆయన అనుకున్నారు సరే 1 ఇయర్ డిలే చేద్దాము ప్రెగ్నెన్సీ అని అనుకున్నప్పుడు ఏం చేయొచ్చానంటే, యూ కెన్ గో ఫర్ ఎంబ్రియో ఫ్రీజింగ్. ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఎగ్ని స్పర్మ్ని రెండింటిని కలిపి అప్పుడు మేము దాన్ని లిక్విడ్ నైట్రోజన్ అంటే ఫ్రీజ్ చేస్తామన్నమాట. ఓకే. సో ఇది ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటుంది ఎగ్ ఫ్రీజింగ్ కానీ ఎంబ్రియో ఫ్రీజింగ్ కెన్ సర్వైవ్ ద ప్రాసెస్ బెటర్ అని అంటాం. సో ఈ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు పెళ్ళైందంటే. నేను ఇంకోటి ఏంటి అని అంటే, ఎగ్ ఫ్రీజింగ్ కానీ ఎంబ్రియో ఫ్రీజింగ్ కానీ మేబీ మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ న్యాచురల్గానే ట్రై చేయండి. ఆఫ్టర్ యూ గెట్ మ్యారీడ్ అంతా అయిపోయాక పెళ్ళాక న్యాచురల్గా ట్రై చేయండి. ఒకవేళ రాలేదు అంటే అప్పుడు యూ హ్యావ్ అ బ్యాకప్ కదండి, అప్పుడు మీరు బాధపడక్కర్లేదు, అయ్యో నేను తొందరగా పెళ్లి చేసుకోవాల్సింది, నేను తొందరగా పిల్లలు కనాల్సిందనే మీకు బాధ ఉండదు, రిగ్రెట్ ఉండదు. గిల్ట్ అండి వర్స్ట్, చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఇంకా గిల్టీ చేపించేస్తారు. సరే ఫస్ట్ చైల్డ్ అయిపోయింది, సెకండ్ చైల్డ్కి మీకు 35 ఏళ్ళు వచ్చేసినాయి ఆర్ 36-37లో ఉన్నారు, ఇప్పుడు ఇంకా తక్కువ మీ ఛాన్స్ న్యాచురల్గా అవ్వడానికి. అప్పుడు ఈ ఎంబ్రియోస్ చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి మీకు. అప్పుడు మీరు 30 ఏళ్లలోనూ ముందే ఫ్రీజ్ చేసుకున్న ఎంబ్రియోస్ని వాడుకుని మీ ప్రెగ్నెన్సీ అనేది ఇంకా సక్సెస్ రేట్ పెరిగిపోతుంది అనమాట. సో అది నేను. ఓకే, మన మెడిసి హాస్పిటల్లో ఉందండి? డెఫినెట్లీ యూ కెన్ కమ్ హియర్, ఇక్కడికి వచ్చి. అందరికి అక్కర్లేదండి ఎగ్ ఫ్రీజింగ్. సపోజ్ 1 ఇయరే పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నారు ప్రెగ్నెన్సీ, అండ్ మీరు యంగ్ 26-28
అలాంటప్పుడు నేను ఏమంటా అంటే వచ్చి కొన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, ఎక్కువ క్వాలిటీ క్వాంటిటీ ఎలా ఉందో చూసుకోండి. అంత బాగుందంటే 1 ఇయర్ తర్వాత న్యాచురల్ గా ట్రై చేయండి. ఎగ్ ఫ్రీజింగ్ అక్కర్లేదు వాళ్ళకి, అంత ఆప్టిమల్ మంచి రేంజ్ లో ఉందంటే అవసరం లేదు. కొంచెం డిక్లైన్ అవుతుంది అన్నప్పుడు మేము సజెస్ట్ చేస్తాం. ఓకే మ్యామ్. మేము ఫ్రీ క్యాంప్ కూడా రన్ చేస్తున్నామండి, ఆల్రెడీ చెప్పాను. 25th May 25th May వరకు ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ సీమెన్ అనాలిసిస్ అండ్ ఫ్రీ స్కాన్ కూడా. ఫ్రీ స్కాన్ కూడా? అవును, అందుకనే నిన్న సండే కూడా ఐ వాజ్ వెరీ బిజీ అన్నమాట. అండ్ ఇలా అని చెప్పేసి సబ్ ఆప్టిమల్ గా మేము కొంచెం తగ్గించి ట్రీట్మెంట్ ఇస్తామేమో అని అనుకోకండి. ప్రతి పేషెంట్ తో నేను గంట గంట నిన్నంతా ఉన్నాను, నిన్నంతా నేను ఇక్కడే ఉన్నాను అడగచ్చు. సో వచ్చి అవైల్ చేసుకోండి ఆఫర్, బ్యూటిఫుల్ ఆఫర్ ఇది, మంచిగా అవైల్ చేసుకోండి. అదే కాకుండా ఈ మంత్ ఎండ్ వరకు మేము ఫ్రీ రిజిస్ట్రేషన్స్ కూడా పెట్టేశాము. ఇలాంటి ఆఫర్స్ ఎవ్రీ 6 మంత్స్కి మేము రన్ చేస్తూ ఉంటాము. సో సుమన్ టీవీని చూస్తూ ఉంటే మీకు యుల్ గెట్ మోర్ ఐడియా ఆఫర్స్ గురించి. ఓకే, మనతో పాటు ఈరోజు మెడ్సీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ రవళి గారు కూడా జాయిన్ అయ్యారు. మరి మాట్లాడేద్దాం, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి. ఈ మధ్యలోనే మనము రవళి గారి వీడియో చాలా ట్రెండింగ్లో ఉంది. ఒక బాబుని సేవ్ చేశారు, 7 ఇయర్స్ బాబుని సిపిఆర్ చేసి రోడ్ మీద. సో ఈరోజు మన ఛానల్ ద్వారా నేను స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. హలో రవళి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. నిజంగా ఆ రోజు నాకెందుకులేని మీరు వెళ్ళిపోలేదు. మీరు డాక్టర్గా ఉండి చాలామంది డాక్టర్స్ అటువైపు వెళ్ళుండొచ్చు మేబీ, కానీ మీరు అలా వెళ్ళిపోకుండా ఒకసారి బ్రేక్ వేసి ఇక్కడ ఏం జరిగింది ఏంటి అని తెలుసుకుని మీరు చేయాల్సింది, మీరు 200% న్యాయం చేశారు, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. బాబుకి మళ్ళీ పునర్జన్మనిచ్చారనే చెప్పాలి. మా టీం అందరి తరపు నుంచి అండి, మా సుమన్ టీవీ తరపు నుంచి మీకు స్పెషల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మెడ్సీ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అలాగే మీరు ఒక గైనకాలజిస్ట్గా ఎందుకు లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఏ మీరేమనుకుంటున్నారు అసలు? నేను మెడ్సీ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా ఈ జనవరి నుంచి చేస్తున్నానండి. సో ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఇన్ఫర్టిలిటీ అనేది బాగా ఉంటుంది. ఎందుకు అంటే మన కెరియర్ వైజ్గా దాని ప్రకారంగా ఏంటంటే మన చదువులకి మనం అంతా అయ్యి బయటకు వచ్చేసరికి 25-26 అవుతుంది. ఇంకా జాబ్స్ వచ్చి అవి చేస్తూ ఏంటంటే బిజీ లైఫ్లో పడిపోయి ఉమెన్స్ ప్రైమ్ డ్యూటీ ఒక తర్వాత 28-30 ఉంటుంది. 25 నుంచి ఏంటంటే ఆ ఫర్టిలిటీ అనేది కింద లైక్ డౌన్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు మేము మెడిసిన్ ఐవిఎఫ్ ద్వారా మీ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే లైక్ కొంచెం అంత లేట్ మ్యారేజెస్ కాకుండా కొంచెం అర్లీగా 25-26 లేకపోతే 27 ఇయర్స్కైనా మ్యారేజ్ చేసుకొని ఫర్టిలిటీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏంటంటే తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్, చాలా కష్టాలు, చాలా మెంటల్ ఇష్యూస్ అవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు హాస్పిటల్ అంటే మెడికల్ పరంగా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా మనకు వచ్చేస్తుంది. ఐవిఎఫ్లో ఉన్న స్పెషల్ ఫెసిలిటీస్ ఏంటి, ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంటుంది, మీరు పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకి ఎంత హోప్ క్రియేట్ చేయగలుగుతారు? సో ఐవిఎఫ్ అనేది ఏంటంటే అండి, ఇంజెక్షన్స్ ఇస్తాము, వాళ్ళకున్న ఎగ్రిజోన్ బట్టి డోసెస్ ఉంటాయి. సో దాని ప్రకారంగా ఆ ఎగ్స్ ఎలా గ్రో అవుతున్నాయో చూస్తాము. గ్రో అవుతున్న దాన్ని బట్టి చూసుకొని 18-20 mm ఎగ్ సైజ్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ట్రిగ్గర్ అనేది ఉంటుంది అదేంటంటే అన్నం విడుదల అవ్వడానికి. సో ఆ ట్రిగ్గర్ అనేది ఇచ్చి మనం 35 hours తర్వాత ఎగ్ పికప్ అనేది చేస్తాము. దాన్ని ఓవం పికప్ అని ప్రొసీజర్ అంటారు. సో ఆ ఎగ్ పికప్ చేసి స్పర్మ్తో కలుపుతాము, ఎగ్ని స్పర్మ్ని కలుపుతాము, ఇక్సీ అంటారు దాన్ని. సో ఆ ప్రొసీజర్ చేసిన తర్వాత దాన్ని ఇంక్యుబేటర్లో గ్రో చేస్తాము. 5 కానీ 3 కానీ గ్రో చేస్తాము. సో అలా గ్రో చేసిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంటుంది. అంటే ఆ గ్రో అయిన ఎంబ్రియోని తీసుకెళ్ళి గర్భసంచిలో పెడతాము. ఆ గర్భసంచిలో పెట్టిన తర్వాత రోజు నుంచి ఒక 14 డేస్కి వాళ్ళు ప్రెగ్నెంటా కాదా అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మెడ్సీలో వచ్చేసి ఆబ్స్టిక్స్ యాజ్ వెల్ యాజ్ గైనకాలజీ ఫెసిలిటీస్ 2 ఉన్నాయండి. దాంతోపాటు ఐవిఎఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఐవిఎఫ్లో వచ్చేసి మనం ఎంబ్రియో ఫ్రీజింగ్ ఉంది, స్పర్మ్ ఫ్రీజింగ్ ఉంది, ఎగ్ ఫ్రీజింగ్ కూడా ఉంది. సో ఇవే కాకుండా డెలివరీస్ కండక్ట్ చేస్తారు, గైనకాలజీ హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ప్లస్ సర్జరీస్ ఉంటాయి, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి ఇక్కడ మెడిసి హాస్పిటల్స్. ఓకే, ఎంతమంది డాక్టర్స్ ఉంటారు ఇక్కడ?
ఆల్ స్పెషాలిటీ ఆల్ స్పెషాలిటీస్ ఉంటారు, లైక్ ఆబ్స్టిక్స్ గైనకాలజీ మేము ఉన్నాము. డాక్టర్ మీరు చెప్పండి, ట్యూబ్ టెస్ట్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము, ఆ టెస్ట్ తర్వాత నెక్స్ట్ మంత్నే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. కానీ ఆ ట్యూబ్ టెస్ట్ అనేసరికి చాలా మంది లేడీస్ భయపడిపోతున్నారు, ఎందుకంటే చెప్పలేని పెయిన్ దాని గురించి. సో అలా పెయిన్ ఉండాల్సిందేనా, లేకపోతే అడ్వాన్స్డ్గా ఇంకేమైనా ఎక్విప్మెంట్ ద్వారా ఏమైనా మారిందా ట్రీట్మెంట్? ఎందుకంటే టూ ఇయర్స్కి మొత్తం చేంజ్ అయిపోతుంది, అలా ఏమైనా ఉందంటారా? సో ఇంతకు ముందు ట్యూబ్స్కి హిస్టెరోసాల్పింగోగ్రఫీ అని చేసేవాళ్ళం, మీరు చేపించుకుని ఉంటారు ఉండుంటారు. అదేంటంటే లోపల ఒక డైలేటర్ లాగా పెట్టి బాగా నొప్పి వస్తుంది అనమాట. ఇంజెక్షన్స్ ఇస్తారు నొప్పి రాకుండా, కానీ ఎంతైనా నొప్పి ఉంటుంది, దాని నుంచి డై పూష్ చేస్తారు. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చెప్పి నార్మల్ స్కాన్లో ట్యూబ్స్ కనిపించవు. సో ఈ డై పూష్ చేశాక ఈ డై అనేది స్పిల్ అవుతుందా అని మనం చూసుకుంటే ఎక్స్రే ఫిలింలో ఓకే బాగుంది అని అనుకుంటాం. ఒకటి దీంట్లో నొప్పి విపరీతమైన నొప్పి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్స్ అనేవి చాలా ఎక్కువ. ఎందుకు, నొప్పి వల్ల ట్యూబ్ కూడా ఇలా ముడిచిపోద్ది అనమాట సడన్గా ఆ నొప్పికి. సో దానివల్ల మీకు బ్లాక్ ఉండకపోవచ్చు, కానీ బ్లాక్ ఉన్నట్టు కనిపిస్తుంది, ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దీనికోసమని మేము ఇక్కడ మెడ్సీలో నేను హిస్టెరోసాల్పింగోగ్రఫీ విత్ సెలైన్ చేస్తానమాట. ఒక చిన్న ట్యూబ్ పెడతాను లోపల, అసలు నొప్పే ఉండదు మీకు, కొంచెం చీమ కుట్టినట్టు. పీరియడ్స్ అప్పుడు క్రామ్స్ వస్తాయి కదండి, అంతకు మించి నొప్పి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బిజీగా ఉన్నారు అయినా కూడా మాకోసం మీరు ఈ కొంత టైం అయినా స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయి చాలా మందికి. మెడ్సీ హాస్పిటల్ అంటే చాలా మందికి కూడా అర్థం కాదు ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ నడుస్తుంది. స్టెప్ బై స్టెప్ చాలా చక్కగా వివరించారు మన ఐవీఎఫ్ స్పెషలిస్ట్ కానివ్వండి, గైనకాలజిస్ట్ రవళి గారు కానివ్వండి, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.